రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొన్న పంజాబ్ నేడు ఉత్తరాఖండ్ ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో తిరుగుబాట్లు ఇక కాంగ్రెస్ పార్టీ వంచిస్తోందని ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ అంటున్నారు గాంధీలకు మొన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న హరీష్ రావత్ ఇక అన్యాయం చేస్తున్నారంటూ నేడు హరీష్ రావత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లార్జ్ కేదరినాథ్ సందేశం ప్రకారం నడుచుకుంటూ పార్టీ పట్టించుకోనప్పుడు ఏం చేయగలమని రావత్ అంటున్నారు రైట్ ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు నిజంగా సంజన ఈ రోజు హరీష్ రావత్ సిడబ్ల్యూసి మెంబర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంపైనే ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రోజు ఎన్నికలు తరలిస్తున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి సమయంలో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి 2022 జనవరి తర్వాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉత్తర చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతా ఉంది ప్రస్తుతం తనని పంజాబ్ ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తా ఉంది సిద్ధును కొనసాగిస్తా ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ గా పంజాబ్ సంబంధించినటువంటి విషయంలో ఆ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంటే సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ పైన నాకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వట్లేదు అనేటువంటి విషయంపై ఆయన వ్యాఖ్యలు చేశారు దాంతో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని కీలక అంశాలపైన ఎవరైతే ట్రబుల్ షూటర్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా వారందరినీ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ లో అధికారంలో రావాలి అంటే నాకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప నా స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ ఎన్నికలను ఆయన సముద్రాన్ని వ్యక్తపరుస్తూ అంటే సముద్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సముద్రం లాంటి ఎన్నికలు జరగనున్నాయి ఉత్తరాఖండ్ లో ఆ ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి అయితే మొసళ్ళు అంటే క్రొకడైల్స్ క్రొకడైల్స్ రూపంలో కూడా కొద్ది మందిని చొప్పించి కావాలనే కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం చాలా కష్టతర సాధ్యమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వ్యాఖ్యలం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే సిడబ్ల్యూసి మెంబర్ గా కావచ్చు గాంధీ ఫ్యామిలీస్ కి అత్యంత సన్నిహితుడుగా ప్రస్తుతం హరీష్ రావత్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది ఈ సిచ్యువేషన్ లో ఈయన వ్యాఖ్యలు మరింత ప్రభావితమైనటువంటి పరిస్థితి ఉంది నా దారి నేను చూసుకుంటాను అనేటువంటి రీతిలో ప్రస్తుతం హరీష్ రావత్ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా దింసమైన చర్చ జరుగుతూ ఉంది దాంతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అయితే కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేతలను దూరం పెడతా ఉన్నారనేటువంటిది గాంధీ ఫ్యామిలీ పైనే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఉత్తరాఖండ్ అంటే దేశ ప్రజలందరికీ గుర్తొచ్చేటువంటి వ్యాఖ్య కేదార్నాథ్ సంబంధించినటువంటి ఆ విషయం అందరికీ తెలిసింది అంటే శివుడు ఆజ్ఞ నాకు ఉండాలి శివుడికి సంబంధించినటువంటి ఆశీర్వాదం నాకుంటే నేను ఏదైనా చేయగలుగుతాను నా దారి నేను చూసుకుంటాను అనేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్య తీసుకుని ఉంది ఎలాంటి స్టెప్ తీసుకుని ఉంది అనేటువంటి విషయంపైన చర్చ జరుగుతూ ఉంది అంటే పంజాబ్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా తనకేదైతే అవకాశం ఇచ్చారో అది కాకుండా ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే నాకు స్వేచ్ఛ ఉండాలి అనేటువంటి విషయం పైన చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మొదటి నుంచి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముసలం కొనసాగుతా ఉంది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థిత్వం కావచ్చు అంటే అధ్యక్షుడిగా తన అభ్యర్థిత్వాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం పైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావత్ చేసినటువంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది దేశవ్యాప్తంగా అనేటువంటి చర్చ ప్రారంభమైంది దాంతో పాటు తను నా దారి నేను చూసుకుంటాననేటువంటి వ్యాఖ్యల అర్థంతో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ మధు